పేదల ఇళ్ల స్థలాలు అన్యాయంగా ప్రభుత్వ అధికారులు తమ వద్ద నుండి లాక్కున్నారని నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కృష్ణారెడ్డిపాలెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామం పేడూరు పంచాయతీలో పేదల ఇళ్ల స్థలాలు అన్యాయంగా ప్రభుత్వ అధికారులు మా వద్ద నుండి లాక్కున్నారని 30 రోజులుగా పోరాటం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణారెడ్డిపాలెం ప్రజలు. నమస్కారం. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరు పంచాయతీ కృష్ణారెడ్డిపాలెం దళితులము 1983 లో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు రాజు కలెక్టర్ గారు. ఆ ఇచ్చిన స్థలాల్లో మేము ఇల్లులు కట్టేసుకోవున్నా కదా, ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ వచ్చేసి దౌర్జన్యం చేసి ఆ ఇల్లులు పీకేసి 50 సంవత్సరాల సర్వీస్ గల మామిడి చెట్లు, సపోటా చెట్లు, ఉసిరి చెట్లు దౌర్జన్యంగా నరికిచ్చేశాడు. మేము హైకోర్టు స్టే తెచ్చుకున్నాం, వాళ్ళకు భయపడి అధికార పార్టీలకు భయపడి స్టే తెచ్చుకున్నా కదా దాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు పక్కన పెట్టి పోలీసులో స్టేలో దిగకూడదు, హక్కు లేదు వాళ్ళకి, లేకపోయినా కూడా వచ్చి దౌర్జన్యం చేశారు పోలీసు వాళ్ళు. మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ చెట్లు నరికిచ్చారు. నరికిచ్చి ఇది ఎక్కడ న్యాయం అంటే ఎంఆర్ఓ గారు అసలు పట్టించుకోవటంలా 30 రోజుల నుంచి ఎవరికి ఇబ్బంది లేకుండా మేము నిరసన తెలుపుకుంటుంటే అధికార పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏందమ్మా మీరు ఇన్ని బాధలు పడుతున్నారని కూడా అడగటంలా, అడగకపోయినా మేము నిరసన తెలుపుతున్నాం. తెలిపినా కూడా ఒక రాజకీయ నాయకులు ఓట్ల కోసం అయితే మా ఇళ్ల చుట్టూరు తిరగతారు, కానీ మేము కనిపించటం వల్ల వాళ్ళకి రాజకీయ నాయకులు కనిపించటం వల్ల ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, అక్కల జల్లుళ్ళ ఇళ్లలోనే ఉండాలన్నారు. పట్టాలు ఉన్నోళ్ళకే రోడ్డు మీద దోసినాడు, పట్టాలు లేని వాళ్ళకే ఇల్లు కట్టిస్తున్నాడు ఎంఆర్ఓ గారు. ఇక్కడ తోటపల్లి గూడూరు ఎంఆర్ఓ గారు ఎక్కడెక్కడ ఏ న్యాయం జరుగుతుందో మాకు పేదలకి, మేము దళితులమని ఎక్కడైనా ఎస్టీలు ఎస్సీలు భూములు ఆక్రమించుకుంటున్నారు, తీసుకొని వాళ్ళే ఇళ్ల ప్లాట్లకు వేస్తున్నారు. ఎక్కడ మాకు న్యాయం జరుగుతుంది, ఏ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది? ఆడవాళ్ళమని మేము చులకనగా స్టేషన్లో పెడతారు, కేసులు చూస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాం మేము? న్యాయం కోసం కూర్చొని ఉన్నాం. మా స్థలాలు మాకు కావాలా, మా భూమి మాకు కావాలా, మా పట్టాలు మాకు కావాలని అడుగుతున్నాం. ఏ గవర్నమెంట్ సహాయం చేయకపోయినా హైకోర్టు డైరెక్షన్లో ఉన్నా కాడ మమ్మల్ని పట్టించుకోవటం లేదు. దౌర్జన్యం చేసి ప్రతి దినం కేసులు ఫైల్ చేస్తున్నారు మా మీద. మీరే మా న్యాయం చేయాలని అందరినీ కోరుతున్నాం. చేయడానికి ఈరోజు జిల్లాల అధికారులు రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, ఆఖరికి హైకోర్టు ఉత్తర్వులను కూడా పక్కన పెట్టి చాలా ఇల్లీగల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కృష్ణారెడ్డిపాలెం దళితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పట్టాలని కాపాడుకుంటాం. వాళ్ళ న్యాయ పరిధిని దాటారు, హైకోర్టు జోక్యం చేసుకుంటుంది. అసలు కామన్ జడ్జి హైకోర్టు ఈ మధ్య 2019లో దొరువులు, చెరువులు ఖాళీగా ఉన్న ఏ స్థలాలైనా తీసుకొని మీరు ఇళ్ల స్థలాలకు ఇవ్వండి అని చెప్పి ఒక జీవో పాస్ చేసింది 2019లో. అసలు ఆ జీవోకి ప్రాతిపదిక ఉందా అని చెప్పి హైకోర్టు మనం ప్రశ్నించింది. అసలు ఆ జీవోకి ఎలా తీసుకుంటారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఏమని? ఎక్కడా కూడా వాటర్ బాడీస్ని డిస్టర్బ్ చేయకూడదని. వీళ్ళు చేసేదంతా కూడా వాటర్ బాడీసే, దొరువులు, చెరువులు, నీటి వనరులన్నింటిని కూడా. అందులో ఎస్సీ ఎస్టీ భూములు అసలు తీసుకోకూడదు ఇళ్ల స్థలం. అందుకని ఖచ్చితంగా మహిళలు సాగించే మహత్తరమైన పోరాటాన్ని మేము బలపరుస్తున్నాం. ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం సాధించి పోరాటం చేసి ఇళ్ల స్థలాలు నిలబెట్టుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ సెలవు.